అందరికీ నమస్కారం. నేడు గవర్నర్ గారి సమక్షంలో నిరాడంబరంగా కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఇప్పుడే జరిగింది. దానిలో భాగంగా వెనుకబడినటువంటి జిల్లా శ్రీకాకుళం, మరి శ్రీకాకుళానికి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్దపీట వేయడం జరిగింది. మా జిల్లాకి అత్యున్నత పదవి శాసనసభ స్పీకర్ తమ్మినేని స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ఉన్నారు. మరి అలాగే నేడు మనందరి మాకు గురువరి లాంటి వాళ్ళు దాసన్న, మేమందరం ఇష్టంగా అలా పిలుచుకుంటాం దాసన్నని, ధర్మాన కృష్ణదాస్ గారికి డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయటం మా శ్రీకాకుళం జిల్లాకి మరింత గౌరవాన్ని పెంచిందని, మరి అలాగే వాళ్ళకు తోడుగా మంత్రివర్గంలోకి నన్ను తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని, నా మీద ఉంచినటువంటి ఈ బాధ్యతని త్రికరణ శుద్ధితో నిజాయితీగా పారదర్శకంగా నిర్వహించి ఈ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తీసుకొని రావడానికి సాయశక్తుల కృషి చేస్తానని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. వెనుకబడిన వర్గాలకి ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో సువర్ణ అధ్యాయం ప్రారంభమైంది. వెనుకబడిన వారు వెనుకబడి ఉండటానికి వీల్లేదని, వారికి ఉన్నత శిఖరాలని అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిర్ణయం తీసుకుని ఈరోజు నిరాడంబరంగా కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న కారణం చేత గవర్నర్ గారు మంత్రివర్యుల సమక్షంలో ముఖ్యమంత్రి గారు మాకు ఒక అవకాశం కల్పించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా నుంచి, ప్రత్యేకించి శెట్టిబల్జ సామాజిక వర్గాన్ని నుంచి గౌరవనీయులు వీళ్ళు సుభాష్ చంద్రబోస్ గారిని పార్లమెంటు సభ్యులుగా రాజ్యసభకు పంపించి మా వర్గాల్లో ఉన్నటువంటి అనతికాలంగా ఆశ తీరుతుందా లేదనేటువంటి ఆందోళనని తొలగించి మేము మా కాళ్ళు చెట్లెక్కే కాళ్ళు, కానీ ఈరోజు పార్లమెంటు మెట్లెక్కించి ఒక చరిత్ర సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ అదే కులంలో పుట్టి నాడు బలహీన వర్గాలలో పుట్టిన వాళ్ళం, రాజకీయాల్లో అనేక అవమానాలు భరించి ఉన్నత వర్గాల చేత అణిచివేయబడ్డటువంటి రోజులే చూసాం. కానీ నాడు బలహీన వర్గాల్లో పుట్టడం శాపమని ఆందోళన చెందే మాకు బలహీన వర్గాల్లో పుట్టడం వరమని నేడు చూపించినటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాసన్నని ఉప ముఖ్యమంత్రిగా కూర్చోండబెట్టడం అంటే ఒక ఉందాతనాన్ని ఈ రాష్ట్ర రాజకీయాల్లో వారు తీసుకొచ్చారు. ప్రత్యేకించి నేనైతే, నాకు తల్లిదండ్రులు జన్మనిచ్చారు, రాజకీయ జన్మనిచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి తనయుడు సరిగ్గా ఈరోజుకి 22/7/2006 జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా, మళ్ళీ 22/7/2020 రాష్ట్ర మంత్రివర్గంలో వారు స్థానం కల్పించడం అంటే వారు నాకు ఇచ్చినటువంటి వరంగా భావిస్తూ ఇది బలహీన వర్గాల శకం ప్రారంభమైంది, బలహీన వర్గాలని ముందుంచి నడుపుతాను, వెనకబాటుతనం కాదు మీది, ముందుండి నడవాలని నడిపిస్తున్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారికి మా ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు అర్పిస్తూ రాష్ట్ర ప్రజానీకానికి సేవ చేసేటువంటి ఒక పాలకుడిని కాదు సేవకుడని సేవ చేసేటువంటి ఒక అదృష్టాన్ని మాకు కల్పించారు. ఆ సేవలో తరించడమే మా అందరి ఒక ఎజెండా, ఒకటే మా అందరి ఎజెండా, ఒకటే మా నాయకుడు చేసేటువంటి సేవలో మేము భాగస్వామ్యులు కావటం అది మాకు అదృష్టంగా భావిస్తూ తూర్పుగోదావరి జిల్లాకి ఈరోజు ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి అన్న దాస్ గారిని మా జిల్లా వాసుగారిని నేను భావిస్తూ తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజుకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అరుదైన అవకాశాన్ని పూర్తిగా జిల్లా అభివృద్ధి కాకుండా రాష్ట్ర అభివృద్ధి, ఆయన అన్ని ప్రాంతాలని సమదృష్టితో చూడగలిగినటువంటి గొప్ప మనసు కలిగినటువంటి నాయకుడు, వారి యొక్క అడుగు జాడల్లో నడుస్తామని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.